ఓసిడి అనే సమస్య అప్పుడప్పుడు వింటున్నాం, ఒక మూవీలో కూడా చూసాం. అసలు ఈ ఓసిడి అనేది అది ఒక ఇబ్బందా, సమస్య నిజంగా? ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఎస్, ఇది ఒక మానసిక పరమైనటువంటి జబ్బు. చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేటటువంటి మానసిక పరమైనటువంటి జబ్బు. ఈ మధ్యకాలంలో ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అవగాహన లేకపోయినా, ఇదివరకు ఏంటంటే ఒక 10-15 ఇయర్ బ్యాక్ చాలా వరకు ఏంటంటే ఓసిడి అనే పదం వాడేవారు కాదు. చేదస్తం అనేటటువంటి మాట ఎక్కువ ఉండదు. కడిగిందే కడుగుతారు, చేసిందే చేస్తూ ఉంటారు, చూసిందే చూస్తూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. చెప్పాలి అంటే ఓసిడి అదే. సో ఈ చేదస్తాన్ని ఇప్పుడు దాన్ని ఏంటంటే ఓసిడి అనేటటువంటి కేటగిరీ, అంటే ఎప్పటి నుంచో ఉంది, అది ఒక మానసిక సమస్య కింద ICD-10 DSM-5 DSM-6 కామన్గా వినేటటువంటి, సారీ DSM-4 DSM-5 కామన్గా వినేటటువంటి కేటగిరీ. ఈ మధ్యకాలంలో అందరిలో ఒక అవగాహన వస్తుంది. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఒక మానసిక సమస్య. ఇది ఆబ్సెసివ్ అంటే ఏంటి, ఓ అంటే ఏంటంటే కనుక ఆలోచన విపరీతంగా పదే పదే అనవసరమైనటువంటిది, అసందర్భమైనటువంటిది, అసభ్యకరమైనటువంటి ఆలోచన రావటం. అనవసరమైనటువంటిది, అసందర్భమైనటువంటిది, అసభ్యకరమైనటువంటిది, అవసరం లేనటువంటి ఆలోచనలు పదే పదే బ్రెయిన్లోకి రావటం. ఆలోచనలు వచ్చి రావటం వల్ల ఆ పేషెంట్ అనేటటువంటి, ఆ వ్యక్తి అనేటటువంటి చాలా ఇబ్బందులకు లోనవుతారు. ఆలోచనలు ఆపేటటువంటి, అరికట్టేటటువంటి ప్రయత్నం ఆపటానికి ట్రై చేస్తారు. అరికట్టేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆగనటువంటి ఆలోచనలే ఓసిడి ఆలోచనలు అని అంటూ ఉంటాం. ఒకప్పుడు అరికెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా ఆలోచనలు ఆగిపోతే మళ్ళీ ఒక 10-15 నిమిషాల్లో మళ్ళీ వస్తాయి. ఈ 10-15 నిమిషాల పాటు వాళ్ళు విపరీతమైనటువంటి యాంగ్జైటీ స్ట్రెస్లోకి వెళ్ళిపోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది ఓ. మరి సి అంటే ఏంటి, కంపల్షన్ అంటే ఏంటి? కంపల్షన్ అంటే ఏంటంటే కొంతమందికి ఆలోచనలు పదే పదే రావటం వల్ల, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల ఏదో ఒక యాక్షన్ చేయటం ప్రారంభిస్తారు. ఎందుకు, ఆ ఆలోచన చల్లార్చడం గురించి. ఆలోచన బాధ నేను భరించలేకపోతున్నాను, అది రిపీటెడ్గా వస్తుందంటే కనుక ఏదో ఒకటి, ఒక మంత్రం లాంటిది అనుకోవటమో, లేదంటే ఏదైనా ఒక చిన్న పని చేయటమో. ఫర్ ఎగ్జాంపుల్, నేను కరెక్ట్గా డోర్ లాక్ చేశానా లేదా అన్నది ఆలోచన. పదే పదే నేను డోర్ లాక్ చేసి 1, 2, 3, 4 సార్లు రాత్రిపూట అంతా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక అది యాక్షన్, దట్ ఈస్ కంపల్షన్ అనమాట. అదేవిధంగా నా చేతులు ఇందాక కడుక్కున్నాను, బహుశా నేను మళ్ళీ ఏదైనా ముట్టుకున్నానేమో, మళ్ళీ కడుక్కోవాలేమో అని చెప్పి కడిగిన చేతులే మళ్ళీ పదే పదే కడుక్కోవటం వల్ల, ఎందుకు, ఆలోచనకి ఒక రిలీఫ్ రావాలి కాబట్టి నేను ఒక యాక్షన్ చేస్తున్నాను. ఇది ఒక టైప్. మూడోది ఏంటంటే ఏదో అసభ్యకరమైనటువంటిది, దేవుడి గురించి కానీ, ఇంట్లో ఉండేటటువంటి చుట్టాల గురించి కానీ, స్త్రీల గురించి కానీ, ఏదో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన, అసభ్యకరమైనటువంటి ఆలోచన, ఎవరికైనా చెప్తే సిగ్గుపడేటటువంటి విధంగా వచ్చేటటువంటి ఆలోచనలు రావటం వల్ల, ఇదన్నిటికంటే ఎక్కువగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టేటటువంటి ఓసిడి కేటగిరీ అనమాట. ఎందుకంటే ఎవరికి చెప్పలేనటువంటిది, చేతులు నీట్గా లేవు కాబట్టి కడుక్కుంటున్నానండి. కానీ చాలామంది ఏంటంటే ఈ అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు కానీ, ఇమేజెస్ కానీ, థాట్స్ కానీ బ్రెయిన్లోకి రావటం వల్ల ఎవరికి చెప్పుకుంటే ఎవరు ఏం అపార్థం చేసుకుంటారు, ఇంత సిగ్గులైనటువంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అని అనుకోవటం వల్ల వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. విపరీతమైనటువంటి గిల్ట్ ఫీలింగ్తో బాధపడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవటం వల్ల, చెప్పుకోవటం వల్ల అలాంటి వాళ్ళకి కంపల్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే ఏదో మంత్రం లాంటి స్మరించుకోవటం, ఇలాంటి రకరకాలు వస్తుంటాయి. సో ఓసిడి అనేది ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్లో వెళ్తూ ఉంటే కనుక చాలా కేటగిరీస్ ఉంటాయి. కొంతమంది చెక్ చేసిందే అంటే రాస్తూ ఉంటారు, మళ్ళీ తప్పు రాసేవని పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏంటంటే తుడిచిందే పదే పదే తుడుస్తూ ఉంటారు. ఇలాగే జర్మ్స్ గురించి, ఇన్ఫెక్షన్స్ గురించి, ఇలాంటి వాటి గురించి ఓసిడి ఎక్కువ ఉంటుంది. శుభ్రం చేసిందే పదే పదే శుభ్రం చేస్తారు, ఉతికిందే పదే పదే ఉతుకుతూ ఉంటారు. సో ఇలాంటి రకరకాల, దేవుడి గురించి, సో ఇలాంటి రకరకాల కేటగిరీస్లోంచి మనం వెళ్ళొచ్చు. బట్ ద కంటెంట్ ఈజ్ ద సేమ్. కంటెంట్ ఏంటంటే ఒక అనవసరమైనటువంటిది, నాన్ సైంటిఫిక్ ఆలోచన పదే పదే బ్రెయిన్లోకి రావటం, ఇబ్బంది పెట్టడం, దానికి సంబంధించినటువంటి ఏదో కార్యక్రమం పదే పదే చేసి దాని నుంచి రిలీఫ్ పొందటం. దానివల్ల ఏమవుతుందంటే ఆలోచన కార్యక్రమం, ఆలోచన కార్యక్రమంలోనే రోజంతా గడిచిపోతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అన్నీ పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. నెగ్లిజెన్స్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లో వర్క్, బయట వర్క్ అన్నది జరగదు. ఫంక్షనల్గా చదువు పరంగా ఇబ్బంది అవుతుంది, అకాడమిక్ కెరియర్ పరంగా ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీ సంబంధాల పరంగా ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైతే కనుక ఇటువంటి ఇబ్బందుల్లోకి ఓసిడి అన్న దారి తీస్తుందో, మిగతా జబ్బులు ఎలాగైతే కనుక మనం అనుకుంటాం జబ్బు అన్నది జబ్బు కింద ఎప్పుడు అంటూ ఉంటే కనుక, మిగతా ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్లో ఇబ్బంది పడితే కనుక అది. సో ఓసిడి కూడా అటువంటిదే. సో ఈ థాట్స్ అనేటటువంటిది ఎంతకాలం ఉంటే కనుక ఓసిడి అంటారంటే కనుక, ఈ థాట్స్ అనేటటువంటిది కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ పైన కానీ, 1 మంత్ పైన కానీ ఉంటే కనుక దాన్ని ఓసిడి అనేటటువంటి కేటగిరీలోకి మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక మనిషికి ఇలా ఈ ఓసిడి ప్రాబ్లం రావడానికి అసలు కారణాలు ఏంటి?
అంటే యూజువల్గా ఏంటంటేనమ్మా, చాలామంది మనకు వచ్చి చెప్తూ ఉంటారు, సార్ డాక్టర్ గారు మాకు ఎలా వచ్చింది, ఈ సమస్య ఎలా వచ్చిందని చెప్తూ ఉంటారు. మనం స్లోగా వాళ్ళ హిస్టరీలోకి వెళ్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది. యూజువల్గా ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే, ముఖ్యంగా ఆడపిల్లకైతే తల్లి, అబ్బాయిలకైతే తండ్రి, యూజువల్గా అతిగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, సెంటిమెంట్స్ గురించి ఎక్కువ వివరిస్తూ ఉంటారు. ఇది చేయొద్దు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకుంటే అది కడుక్కోవాలి, బయటకు వెళ్ళదు, అది క్లీన్ కాదు, ఇది జర్మ్స్, ఇది ఇన్ఫెక్షన్, అది మట్టి. సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే కనుక అతిగా భయపడుతూ, అతిగా జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరానికి మించి చేతులు కడిగించి జాగ్రత్తలు చెప్పి ఒక విధమైనటువంటి ఒక షీల్డ్ అనేటటువంటిది క్రియేట్ చేస్తారో, ఒక విధమైనటువంటి పిల్లల చుట్టూరు ఒక జాగ్రత్త అనేటటువంటి పదం ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో, అటువంటి పిల్లల్లో సహజంగా ఓసీడీ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే కనుక, ఒకటి పెంచేటటువంటి వాతావరణం, ఎన్విరాన్మెంటల్, రెండోది ఏంటంటే వంశపారపర్యంగా వచ్చేటటువంటి, జెనెటిక్గా వచ్చేటటువంటి. జెనెటిక్గా ఓన్లీ ఓసీడీ ఉంటేనే ఓసీడీ వస్తుంది అంటే కాదు. జెనెటిక్గా ఏంటంటే ఇతరత్ర మానసిక పరమైనటువంటి సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఫోబియాలు లాంటివి ఎవరన్నా కుటుంబ సభ్యుల్లో ఉంటే కనుక, తల్లిదండ్రుల్లో ఉంటే కనుక, అది జన్యుపరంగా పిల్లల వరకు వచ్చి పెద్ద అయ్యాక అది ఓసీడీ కింద మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఏంటంటే ఏదో ఒక చిన్నపాటి తప్పు చేయటం వల్ల ఇంట్లో ఒక అనర్థం జరిగిందో కానీ, లేదంటే అనుకోకుండా ఇంట్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తే కనుక, ఆటోమేటిక్గా బహుశా వీళ్ళ మైండ్లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతుంది, బహుశా వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల ఇలా జరిగిందేమో, కాబట్టి ఇక నుంచి నన్ను నేను కాపాడుకోవటానికి ఈ జాగ్రత్త తీసుకుంటూ పోతాను అనేటటువంటి ఉద్దేశంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా వైరస్ పరిస్థితులే మనం తీసుకుందామా, మనం ఏమంటున్నాం అంటే కనుక ఎస్ఎంఎస్ శానిటైజ్ అంటున్నాము, తర్వాత ఏంటంటే మాస్క్ అంటున్నాము, సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నాము. ఇది జాగ్రత్తగా అనుసరించేటటువంటి ఎత్తు ఒక ఎత్తు అయితే కనుక అతి జాగ్రత్తగా విపరీతంగా చేసేటటువంటి ఒక ఎత్తు అవుతుంది. సో ఈ సమయంలో ఏంటంటే లేనటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి ఓసీడీ వస్తుంది, ఓసీడీ ఉన్నటువంటి వాళ్ళకి ఓసీడీ విపరీతంగా అయిపోతుంది. సో కడిగిందే కడుగుతున్నారు, శానిటైజర్ వాడిందే వాడుతున్నారు, బయట కొంతమంది అయితే బయటకు వెళ్ళటం మానేస్తున్నారు, కొంతమంది అయితే బయట వస్తువులు ఇంట్లోకే తీసుకురావట్లేదు, ఆఖరికి మిల్క్ ప్యాకెట్స్, బియ్యము ఇలాంటివి కూడా ఇంట్లోకి తీసుకురానటువంటి కుటుంబాలు కొన్ని కొన్ని మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఏంటంటే కడిగిందే కడుగుతున్నారు, అంటే బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు లేదు, వీళ్ళు బయటకు వెళ్ళేది లేదు, కానీ పదే పదే దుప్పట్లు కడగటం, పిల్లో కవర్స్ కడగటం, బెడ్షీట్లు కడగటం, విపరీతంగా బట్టలు ఉతకటం, ఈ విధంగా ఎక్కువైపోతుందన్నమాట. సో ఒక పరిస్థితి వల్ల కూడా ఓసీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి, ప్రబలుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక ఎగ్జాంపుల్ కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఓసీడీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే దానికి ట్రీట్మెంట్స్ ఏంటి? ఓసీడీ రాకుండా ఉండాలి అంటే కనుక నెంబర్ వన్ ఒక అవగాహన అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఏది మామూలు స్థాయిలో చేస్తున్నాం, ఏది విపరీత స్థాయిలో చేస్తున్నాం అనేటటువంటి లైన్ అనేటటువంటిది గీసుకోవటం ఇంపార్టెంట్. అవసరానికి మించి సైంటిఫిక్గా అవసరం లేకుండా మనం ఏదన్నా ఒక కార్యక్రమాలు మొదలుపెట్టి సెంటిమెంట్స్ ద్వారా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటే కనుక దానికి బ్రేక్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కనుక కొన్ని సందర్భాల్లో ఈ ఒక్కసారికి వెళ్ళే, ఈ రెండు సార్లకి వెళ్ళే అనేటటువంటి పద్ధతిలో మనం ఏమవుతుందంటే ఆ ఒకటి రెండు కాస్త మూడు నాలుగు ఐదు అలా పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఆ అంకె పెరిగిన తర్వాత, అంటే నేను ఏదైనా ముట్టుకుంటే రెండు సార్లు కడుక్కున్నాను అనుకోండి, రెండు సార్లుగానే ఉంటే అది ప్రాబ్లం లేదు, ఒకసారి ఏదైనా ముట్టుకున్న తర్వాత నేను రెండు మూడు నాలుగు ఐదు సార్లు కింద పెంచుకుంటూ పోతే కనుక, నెక్స్ట్ టైం నేను అది ముట్టుకున్నప్పుడు రెండు సార్లు కడుక్కుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మినిమం ఐదుగానే దానికి మించిన సార్లు అయినా కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సెల్ఫ్ లిమిటేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ స్థాయి సైన్స్కి మించి మనం చేజారిపోతున్నాం అనేది ఎస్టిమేట్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక చాలా వరకు జాగ్రత్తగా ఉంటాము. అదేవిధంగా హెల్దీ లైఫ్ స్టైల్, యాంగ్జైటీ లేనటువంటి లైఫ్ స్టైల్, ఒత్తిడి లేనటువంటి లైఫ్ స్టైల్, యోగా, మెడిటేషన్, ఇలాంటి రకరకాల ఆరోగ్యరీత్యా ఏదైతే శారీరక ఆరోగ్యరీత్యా ఉపయోగపడేటటువంటి, లేదంటే యాంగ్జైటీ డిసార్డర్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేటటువంటి ఏవైతే మనం ప్రివెన్షన్ మెజర్స్ తీసుకుంటామో అవి కూడా ఓసీడీకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓసీడీ అనేటటువంటిది సర్వసహజంగా ఏంటంటే, ఎవరన్నా ఓసీడీ బారిన పడేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక మంచి మాట ఏంటంటేనండి, చాలా మానసిక సమస్యలకి ట్రీట్మెంట్ లేదు అని అంటాం, కానీ ఓసీడీకి ట్రీట్మెంట్ ఉందమ్మా. చాలా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి ఓసీడీలో, మిగతా జబ్బులతో పోల్చుకుంటే ఓసీడీకి చాలా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అది తొందరగా గ్రహించి అది ఒక జబ్బు కింద పరిగణలోకి తీసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఉంటుంది. అయితే దీనికి సహజంగా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్ని మానసిక జబ్బుల్లాగే. ఒకటి ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్, ఏవైతే యాంటీ డిప్రెషన్స్ అని మనం వాడుతూ ఉంటామో డిప్రెషన్కి, అవే మందులు కొద్దిగా హై డోస్లో దీనికి వాడాలి, అది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే కనుక కౌన్సిలింగ్, సిబిటి, కాగ్నిటివ్ బిహేవియల్ థెరపీ అనేటటువంటిది. అంటే ఆలోచనలు వచ్చినప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా మలుచుకోవాలి, ఆలోచనలు ఏ విధంగా డైల్యూట్ చేయాలి, ఆలోచనలు ఏ విధంగా స్టాప్ చేయాలి,
ఆలోచనలు వచ్చినప్పుడు ఎటువంటి డైవర్టింగ్ యాక్టివిటీస్లోకి లీనమవ్వాలి. ఆలోచనలు వచ్చినప్పుడు ఏదైతే ఇందాక నేను చెప్పాను కంపల్షన్స్, కొన్ని యాక్షన్స్ చేసుకుంటూ మనం పోతూ ఉంటాము, ఆ యాక్షన్స్ వరకు వెళ్లకుండా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆలోచన ఒకెత్తు అయితే కనుక ఆలోచన అనేది కారనుకోండి, కంపల్షన్ మనం చేసేటటువంటి దానేటటువంటిది ఫ్యూల్ అనమాట, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఎందుకంటే ఈ ఆలోచనకి ఇచ్చేటటువంటి బలం మీరు చేసేటటువంటి పని. ప్రతిసారి ఆలోచించినప్పుడల్లా, మీరు ఒక పనికిరాని ఆలోచన వచ్చినప్పుడు, ఒక పనికి రానటువంటి పని చేసినప్పుడల్లా ఆలోచన బలపడి నెక్స్ట్ టైం డబుల్ ది అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంటెన్సిటీతో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఆలోచనకి ఈ చేసేటటువంటి మధ్యన ఒక గ్యాప్కి తీసుకురొచ్చేటటువంటి ప్రయత్నంలో కూడా కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఓసీడీ బారిన పడితే కనుక మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా దాని నుంచి బయటకు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి.